నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా కష్టకాలంలో వాలంటీర్లు అద్భుత సేవలు అందించారు. వారు వాలంటీర్లు కాదు, వారియర్స్ అన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. అక్రమాలకు చంద్రబాబు అన్నయ్య అయితే సబ్బం హరి తమ్ముడు. ధ్వజమెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుట్ల గ్రామంలో దారుణం. కరిముల్లా అనే ఏడేళ్ల బాలుడిని కిరాతకంగా హత్య చేసిన పిన్ని వర్ష అయ్యే ఓ మహిళ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హోంమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ, పోలవరంకు నిధులు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు సత్వరమే విడుదల చేయాలని సీఎం ప్రధానిని అడగనున్నారు. అలాగే పోలవరం ఈ నెల 6న జరిగే అఫెక్స్ కౌన్సిలింగ్ సమావేశం ఉండడం వల్ల ఆ సమావేశంలో సీఎం పాల్గొని రాష్ట్ర వాదనలు వినిపించేలా అవకాశం ఉంది. కరోనా కష్టకాలంలో వాలంటీర్స్ అద్భుత సేవలు అందించారని, వారు వాలంటీర్లు కాదు వారియర్స్ అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గడప గడపకు వెళ్లి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారని, నిత్యం ఒక సైన్యంలా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. వాలంటీర్లను చప్పట్లు కొట్టి ప్రజలు అభినందిస్తుంటే టీడీపీ నేతలు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారని జోగి రమేష్ మండిపడ్డారు. ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయినా ఉనికి కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని, వీడియో కాన్ఫరెన్స్లో జూమ్ యాప్ల ద్వారా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో చంద్రబాబు రాష్ట్రాన్ని వదిలి పారిపోయారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఆత్మబంధువులు, జగనన్న నియమించిన సైన్యం, జగనన్న మా కోసం ఏర్పాటు చేసిన వారియర్స్, 7 నెలలుగా కరోనా కష్టకాలంలో ఉన్నా, ప్రపంచం మొత్తం వెలవెల్లాడుతూ ఉన్నా, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కకావికలమైపోతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్స్ వ్యవస్థ, మన పిల్లలు మన వాలంటీర్స్ ప్రతి గడప తట్టి, గడప దాటి బయటికి రావాలంటే ఇబ్బందులు పడుతున్న మన ప్రజలకి గడప దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో పాలు పంచుకుంటూ ప్రతి నిత్యం ఒక సైన్యంలాగా ప్రజలని కాపాడుకుంటున్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్స్, పోలీస్, రెవెన్యూ, పారిశుద్ధ కార్మికులు, మరీ ముఖ్యంగా హెల్త్ సిబ్బంది, తమ ప్రాణాలకి ఏమైనా అవుతుందో, ఏమైనా ఇబ్బంది వస్తుందో అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలని కాపాడటంలో ఒక విజేతలు కనిపించిన వాళ్ళకి అభినందనలు చప్పట చెప్తా ఉంటే కొంతమంది రాక్షసులు, కొంతమంది దుర్మార్గులు, కొంతమంది సికండులు మన పిల్లల్ని, మన వాలంటీర్స్ని, మన సచివాలయ ఉద్యోగస్తుల మన పిల్లల్ని, 4 లక్షల మంది పిల్లల్ని చెప్పులతో కొట్టమని చెప్పేసి ట్వీట్ చేసిన దుర్మార్గులు, చెప్పులతో కొట్టండి అని చెప్పి చెప్పిన ఇటువంటి రాక్షసుల్ని ఏమనాలి? టీడీపీ ఇప్పటికే భూస్థాపితమైన పార్టీ అని, టీడీపీ మనుగడే ప్రశ్నార్థకమైందని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ప్రభుత్వ స్థలాన్ని సబ్బం హరి ఆక్రమించుకున్నారని, చర్యలు తీసుకుంటే తప్పా అని ప్రశ్నించారు. టీడీపీ నేత పట్టాభి కారు అద్దం పగిలితే టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారన్నారు. లోకేష్ నుంచి ప్రతి ఒక్కరూ ట్వీట్లు ఖండనలు ఇస్తున్నారని అన్నారు. ఈరోజు నిన్న
నిన్నదో విజయవాడలో ఎవడో పట్టా వెంట అలాగే ఆ పార్టీకి ఏదో మరి సమయ ప్రతినిధ్యాసం అతని కారు మీద అంటే రాయబడిందండి. రాయబట్టం ఏంటి? నీ కారు ముందు పెడితే, కారు ఇంటి దగ్గర పెడితే ఆ కారు మీద అంటే రాయబడిందంట. ఆ కారు అర్థం అంటే పగిలిపోయిందంట. కారు అర్థం బయలుపోతే ఈ నారా చంద్రబాబు నాయుడు, ఈ లోకేషు, ఈ కళా వెంకట్రావు గడిదిగుడ్డు ట్వీట్లు, ప్రెస్ మీట్లు, వాడెవడో కారార్థం పగలటం ఏంటి? తెలుగుదేశం పార్టీ వాడు అర్థ మీ లీడర్ అయితే ఇవ్వను, మాకేమో సంబంధమే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధమా? పట్టాభి అన్నోడు ఇంటి దగ్గర కారార్థం పగలటం ఏంటి? వాడు ఆ కారు ఏమో కాంపౌండ్ వాళ్ళలో ఉందంట. ఆ కాంపౌండ్ వాళ్ళ ఉన్న కారు అర్థం రాయబడిందో ఏం పడి మాకేం తెలుసా? దానికి చిలవల పలవలక చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ట్వీట్ చేయడం, మరి దీన్ని ఖండించడం. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు, మా ప్రభుత్వానికి మాకేం సంబంధం? సెప్టెంబర్ 16వ తేదీన 16వ నెంబర్ జాతీయ రహదారిపైన కాజా టోల్ ప్లాజా సమీపంలో కంటైనర్లో ఉన్న 80 లక్షల విలువైన సెల్ ఫోన్లు దొంగలించిన కంజగట్ల గ్యాంగ్ను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 76 లక్షలు విలువైన సెల్ ఫోన్స్, 4.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేస్తున్నట్లు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలకు తెగించి ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నారని, కేసును దర్యాప్తు చేపట్టిన అర్బన్ పోస్టులు, సీసీఎస్ పోలీసులు బృందాలుగా ఏర్పడి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ ఐపీఎల్ మ్యాచ్ ఈ దొంగతనం కేసు విషయంలో మనం మొదటి నుంచి అనుమానించినట్టే ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి కంజర్బట్ గ్యాంగ్స్ యొక్క పనితనం. ఇది వాళ్ళు ఎంతో ట్రైనింగ్ పొంది ఎన్నోసార్లు రిహార్సల్ వేసి రెక్కీ చేసి సెల్ ఫోన్స్ లేకపోతే కాస్ట్లీ చీరలు, స్పైసెస్ లేకపోతే మెడిసిన్స్ ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి కంటైనర్స్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ టూ వీలర్ సహాయంతో కంటైనర్ వెనకనే కంటైనర్ స్పీడ్తో వెళుతూ కంటైనర్ యొక్క సీల్స్ని కట్ చేసి అత్యంత చాకచక్యంగా ప్రాణాలకు తెగించి కంటైనర్ లోపల ప్రవేశించి లోపల ఉన్న సరుకుని నెమ్మదిగా మూటల రూపంలో కట్టుకుంటూ బయటికి విసిరేయడం కానీ లేకపోతే ఒక నిచ్చిన సహాయంతో వెనక వస్తున్న వాళ్ళ లారీలోకి చాలా చాకచక్యంగా వితిన్ 1 అవర్ 2 అవర్స్లో మొత్తం ప్రాపర్టీ మొత్తం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా రంగంలో దిగినటువంటి అర్బన్ పోలీస్ కంప్లైంట్ని ఎగ్జామిన్ చేసి వేరు వేరు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఇమీడియట్గా మనం దేవాస్ ప్రాంతానికి రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని, ముద్దాయిల్ని, వాహనాలని అదుపులో తీసుకుని వాళ్ళని విచారించి ఇందులో మొత్తం పాల్గొన్నది 11 మంది అని చెప్పేసి తేల్చడం జరిగింది. అందులో మనకి అత్యంత ఇంపార్టెంట్ అనేవి ఇద్దరు దొరికారు అని ఇమీడియట్గా వాళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో మనం పోగొట్టుకున్న వాల్యూ కంటైనర్ తరపు నుంచి 81 లాక్స్ అనేటైతే మనం రికవర్ చేసింది 76 లాక్స్ వర్త్ ప్రాపర్టీ, అంటే 94% ప్రాపర్టీ మనం రికవర్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 913 సెల్ ఫోన్లు, 450,000 రూపాయల క్యాష్ మరియు ఈ క్రైమ్కి ఉపయోగించబడినటువంటి మెయిన్ క్రైమ్ వెహికల్ అయినటువంటి లారీ, ఎస్కార్ట్ కోసం వాడుతున్నటువంటి ఎక్స్యూవీ వెహికల్, కటింగ్ చేయడానికి ఉపయోగించే ఈ కట్టర్స్, ఇతర సామాగ్రి రికవర్ చేసి ముద్దాయిలు అరెస్టు చేసి దేవాస్ కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారంట్ మీద ఈ రోజు గుంటూరుకు తీసుకురావడం జరిగింది. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం లింగంగుట్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కరిముల్లా అనే 7 ఏళ్ల బాలుడిని పిన్ని వరుస అయ్యే ఒక మహిళ అతి కిరాతకంగా హత్య చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లింగంగుట్లకు చెందిన ఓ మహిళ చీరాలలో ఓ శుభకార్యానికి వెళుతూ తన 7 ఏళ్ల కుమారుడు కరిముల్లాను చెల్లెలు ఆసియాకు అప్పగించి వెళ్ళింది. ఈ క్రమంలో ఆసియా కత్తితో కరిముల్లాపై దాడి చేసింది. బాలుడి పొట్ట కోసి హత్య చేసింది. అనంతరం రక్తాన్ని ముఖానికి పూసుకొని బయటకు పరుగులు తీసింది. స్థానికులపై కత్తితో దాడికి ప్రయత్నించగా పట్టుకొని చేతులు కట్టేశారు.
అనంతరం బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇంటికి తిరిగి వచ్చిన బాలుడి తల్లిదండ్రులు విగత జీవిక పడి ఉన్న కుమారుడిని చూసి బోరున విలపిస్తున్నారు. మతిస్థిమితం లేదని స్థానికులు చెప్తున్నారు. యోగట్ల గ్రామంలో ఆశయ అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ సలాంతో 2 నెలల క్రితము ఇల్లు అద్దె తీసుకుని వాళ్ళ ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. సుమారు 1 రోజుల క్రితం ఈ యొక్క ఆశయ వాళ్ళ అక్క పాజిమ ఆ పాజిమ ముగ్గురు పిల్లలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు వాళ్ళ అక్కయ్య అంటే ఈ ఆశయ వాళ్ళ అక్కయ్య పాజిమ వాళ్ళ హస్బెండ్ సలాం వాళ్ళు లేకుండా బయటికి వెళ్ళడంతో ఈమె వాళ్ళ అక్కయ్య యొక్క సొంత కుమారుడు 8 సంవత్సరాల బాలుడు కరీమల్ అనే ఇతన్ని విజయశ్వరైతంగా కత్తితో పొడిచి పేగులతోటి బయటికి తీసి చంపడం జరిగింది. ఆమెకి మానసికంగా అనారోగ్యంగా ఉన్నట్టు నాకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆమెను హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేసు దర్యాప్తు చేసి తొందరగా ఫైనలైజ్ చేస్తాము. స్పందనలో వచ్చిన గ్రీవెన్స్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి పెండింగ్లో లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఈ అంశంపై ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇచ్చి పోర్టల్ను జిల్లా వారీగా ప్రోగ్రెస్ పరిశీలిస్తున్నారని జిల్లా కలెక్టర్ శ్యాముల ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పెండింగ్లో ఉన్న గ్రీవెన్స్ దరఖాస్తులపై శాఖల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఇప్పుడు వార్తలు, చిన్న విరామం.